నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను రాజశేఖర్. హైదరాబాద్ అంబర్పేటలో హృదయ విధాకర ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కలు పగబట్టినట్లు పిల్లాడిని చుట్టుముట్టి మరి దాడి చేశాయి. సునుకాల దాడి తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రతి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెంది. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పటాన్ చెరువు బీరంగూడ వద్ద జరిగిన ప్రమాదంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు, మినీ బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సులో ప్రయాణించిన వారిని స్థానికులు రక్షించారు. దీంతో ఎలాంటి ప్రాణష్టము జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు కంట తడి ఉంటే నేడు స్వరాష్ట్రంలో పంట తడి ఉందని మంత్రి హరీష్రావు చెప్పారు. రైతుల పొలం వాకిట్లలోకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గంలోని నర్లంగడ్డలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్రావు ఆవిష్కరించారు. ఇక నర్లంగడ్డలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా హరీష్రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేస్తే చుక్కనీరు రాని పరిస్థితి ఉండేదని, కానీ ఇవాళ స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామ కాలువలు, వాగులు, మండు టెండర్లో కూడా నీటి కుండల పారుతున్నాయని మంత్రి వివరించారు. సంగారెడ్డి జిల్లా బంతిపూర్లోని దత్తగిరి ఆశ్రమ శుభ జయంతి వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైందవ ధర్మ పరిరక్షణకు నిదర్శనంగా దత్తగిరి ఆశ్రమం నిలుస్తుందని బండి సంజయ్ కొనియాడారు. హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు, దేశ్ పాండే భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర అన్నారు. హస్తినాపూర్ డివిజన్ నందనవనంలో బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్థం అధ్యక్షుడు సామరంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా అనే స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఈటల పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒంటెద్దు పోకుల్లో మానుకోవాలని ఈటల సూచించారు. నీళ్లు నిధులు నియామకాల ఉద్యమ సమయంలో వేదికలెక్కి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంధకారంలోకి వచ్చాక అధికారంతో ఉన్న ఉద్యమాలను పూర్తిగా మంగళం పలికారంటూ మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ఏకశిలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ యువ నేత తోట పవన్ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని, పవన్పై బీఆర్ఎస్ నేతలు దాడి చేయడంపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేంద్ర రెడ్డి, కొండ మురళి, మాజీ మంత్రి సిరిసిల్ల రాజయ్య తోట పవన్కు పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ ఎంపీ స్వయం బాపురావు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ మండల కేంద్రంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నల్ల గంగయ్య ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వయం బాపురావు హాజరయ్యారు. ప్రపంచ దేశాలు సైతం మోదీ పాలన అభినందిస్తున్నాయని, అలాంటి నాయకులు దేశ ప్రధానిగా ఉండడం గర్వకారణమని బాపురావు చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాక ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఎంపీ హామీ. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే తపనతో ముందుకు సాగాలని, పట్టుదలతో కృషి చేస్తే బంగారు భవిష్యత్తు పొందవచ్చని ఎమ్మెల్యే కోరికంటి చంద్ర అన్నారు. గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో జరిగిన కోరికంటి ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కేటీఆర్ గోల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ట్రోఫీని ఎమ్మెల్యే అందజేశారు. కుక్కల గూడూరుకు జట్టుపై ఇక పోలీసు జట్టు విజయం సాధించింది. ప్రతి వ్యక్తి కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిదంతా ఏమీ లేదని కోరికంటి చంద్ర స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టింది. పాలమంచుకు చెందిన రంజిత్ అనే యువకుడు తనతో సహజీవనం పేరిట 20 లక్షల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని, తనకు న్యాయం చేయాలని కొడుతూ స్థానికంగా ఉన్న శివాలయంలో ధర్నాకు దిగిందామె. తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టింది. సమాచారం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువతతో మాట్లాడే సభ్యులు చెప్పారు. న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో యువతి నిరసన విరమించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బీజేపీ నేత మురళీకృష్ణ ఇంటిపై తాండూరు అసెంబ్లీ బీఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో చిన్నపిల్లలు, ఆడవాళ్లు, పెద్దవాళ్లు ఉన్నారని కూడా చూడకుండా దాడి చేశారు. ఇక వచ్చిన వాళ్ళు మొత్తం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులుగా బాధితులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బీజేపీ నేత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నైనాల గ్రామంలో బీజేపీ కార్నర్ మీటింగ్లో మాట్లాడకుండా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ వారు మండిపడ్డారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేస్తూ ఇక పోలీస్ స్టేషన్ ముందు బయటించారు వారు. దానిలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, అలాగే బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుడ దాడిలో పవన్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే అతన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. పవన్పై ఎవరు దాడి చేశారనే దానిపై ప్రస్తుతం పోలీసులు అన్ని కొండలో దర్యాప్తు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలోనూ పవన్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో ఒక బిల్డింగ్ పై నుంచి ఫ్లెక్సీని ప్రదర్శించాడు. కాంగ్రెస్ సభ ముగిసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పవన్పై దాడి చేసినట్లు తెలుస్తుంది. వరంగల్ యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్పై బీఆర్ఎస్ నేతల దాడి అమానుషమంటూ హనుమకొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆరోపించారు. బాంబు బెదిరింపులతో ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న గరీబ్ రథ్ రైలును రాజస్థాన్లోని
ధోల్పూర్ రైల్వే స్టేషన్లో అధికారులు నిలిపివేశారు. సోమవారం అర్ధరాత్రి దాటాక రైల్లో బాంబు ఉందని కొందరు వ్యక్తులు పుకార్లు వ్యాప్తి చేశారు. దీంతో వెంటనే రైల్వే అధికారులు రైలును ధోల్పూర్ స్టేషన్లో ఆపివేశారు. అనంతరం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రైల్వే స్టేషన్కు చేరుకుని సోదాలు నిర్వహించింది. తనిఖీలు ఎలాంటి బాంబు బయటపడపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బాంబు ఉందంటూ పుకార్లు వ్యాప్తి చేసిన ముగ్గురు యువకులు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ దేవస్థానంలో May 7 పేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కొండ ఎక్కలేని భక్తుల కోసం రోప్వే నిర్మించబోతున్నట్లు కూడా మంత్రి వెల్లడించారు. 25 కోట్ల రూపాయలతో కొండపైన అన్నదాన సత్రం, 5 కోట్ల రూపాయలతో ప్రసాదం కౌంటర్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తాను చంపేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి గోషమల ఎమ్మెల్యే రాజశ్రీ ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3:30 వాట్సాప్ ద్వారా పాకిస్తాన్ నుంచి వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ కుటుంబ వివరాలు చెబుతూ హైదరాబాద్లోని యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామంటూ బెదిరించినట్టు రాజశ్రీ వెల్లడించారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రయాణికులు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొట్టమొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభించింది. ప్రైవేటు బస్సులకు ధీరుగా అన్ని హంగులతో తీర్చిదిద్దిన 16 బస్సులు మార్చిలో అందుబాటులోకి రానున్నాయి. ఇక లహరి పేరుతో రానున్న ఈ బస్సులు బెంగళూరు, హుంబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో తిరగనున్నాయి. హైదరాబాద్లోని బస్ బాంలో నమూనా బస్సులు పరిశీలించిన సంస్థ ఎండీ సెక్షనారు ప్రజలు ఆదరిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. 30 బెర్తులున్న లహరి బస్సుల్లో మొబైల్ ఛార్జింగ్, వైఫై వంటి పూర్తి సదుపాయాలు కూడా కల్పించామని తెలిపారు. ఉలుగుట మైనింగ్ తవ్వకాల అనుమతులు రద్దు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ బీసీ పొలిటికల్ జ్యూసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో పులిగుట్టపై అక్రమ మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. నాటు బాంబులతో గుట్టలు పేల్చివేస్తున్నారంటూ యుగంధర్ గౌడ్ తెలిపారు. పులిగుట్టకు సమీపంలో ఏనుగుకుంట రిజర్వాయర్, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాల, అలాగే 33 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయన్నారు. పశుపక్షాదులు కూడా ఈ గుట్ట ఒక్కటే ఆధారమని చెప్పారు. మైనింగ్ కోసం బ్లాస్టింగ్ చేస్తే ప్రాణనష్టంతో పాటు పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మైలర దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనీస్ నచ్చలు రెచ్చిపోయారు. రైల్వే దుగ్గువేలు గ్రామానికి చెందిన ఇక లక్ష్మీ మార్కెట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమె మెడలో నుంచి దుండగులు పుస్తుల తాను ఎత్తుకు వెళ్లారు. బాధితురాలు నిందితుడికి పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఘటన జరిగినప్పుడు స్థానికులు ఎవరూ ఆమెకు సహకరించకపోవడంతో దొంగ ఈజీగా తప్పించుకున్నారు. బాధితురాల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే సండ్ర వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సింగరేణి వారి సౌజన్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం 1 కోటి రూపాయల వెనుక నిర్మించబోతున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు పురోగతిని పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జహీరాబాద్ శాంతినగర్లో నివాసించుకున్న యువకుడి ఇంట్లోకి రాత్రి గుర్తుకెళ్లిన వ్యక్తులు చొరవడి రోకలి బండ మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న యువకుని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు శత్రునాయకు తండాకు చెందిన అక్షయ్ రాథోడ్ గుర్తించారు. మృతదేహం పక్కన మద్యం సీసాలు, రక్తపు మరకలతో దుస్తులు లభ్యమవడంతో దేశంలో వ్యక్తులు పథకం ప్రకారమే చేసి ఉంటారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధ్యమానేరు లిఫ్ట్ ద్వారా వేములవాడ రాజరాజేశ్వరి స్వామివారి గుడి చెరువులోకి గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు విడుదల చేసి పూజలు నిర్వహించారు. గుడి చెరువు ఆయకట్టు కింద వ్యవసాయం చేసుకునే రైతాంగానికి వ్యవసాయ బోర్లలో నీళ్లు తగ్గుముఖం పట్టడంతో సాగునీరు, అలాగే వ్యాసవి దృష్ట్యా పట్టణాలకు తాగునీరు కోసం గోదావరి జిల్లాలో గుడి చెరువులు నింపుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితోనే మొట్టమొదటి మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గం గోదావరి జిల్లాలో సస్యశ్యామలమైందంటూ రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నిరుపేద కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్నవారికి డబ్బులు కూడా ఇస్తామంటూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా మోపాల మండలంలో పలు ప్రాంతాల్లో ఇంటింటికి సుదర్శన్ రెడ్డి హాస్య హాజోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏ పని కూడా పూర్తి చేయలేదని, ఇక పనులు పేర్లు చెప్పి కమిషన్లు తీసుకుంటున్నారంటూ విమర్శించారు. నిజాయితీగా ప్రశ్నించే వారిపై కేసులు బట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ను మళ్లీ ఎన్నుకుంటే మోచేతికి బెల్లం పెట్టినట్లు అవుతుందని చెప్పారు. ముంబైలో దుండగులు రెచ్చిపోయారు. ఓ మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మీద దాడి చేశారు. కొంతమంది ఆకతాయిలు ముఠాగా ఏర్పడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సోనూ నిగమ్, ఆయన స్నేహితుడు, బాడీగార్డు గాయపడ్డారు. వెంటనే ఈవెంట్ నిర్వాహకులు ఆయనను అక్కడి నుంచి సమీపంలో హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.